సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణం మీదుగా అక్కన్నపేట జనగామ జిల్లాకు వెళ్లే బైపాస్ రహదారి శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారిన విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎంపీ బండి సంజయ్ల దృష్టికి తీసుకెళ్లి పక్షం రోజులు గడుస్తున్నా ఇంతవరకు రహదారి మరమ్మత్తు చర్యలు చేపట్టలేదని ఉస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ ఆరోపించారు. ఏదైతే గత సంవత్సర కాలం నుంచి అనేక మార్లు స్థానిక ఉన్నటువంటి నాయకులకు మున్సిపల్ అధికారులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారి దృష్టికి కూడా ఇక్కడ ప్రధానంగా ఉస్నాబాద్కు సంబంధించినటువంటి జనగాం జిల్లా నుంచి కరీంనగర్ జిల్లాకు వెళ్ళే ఉస్నాబాద్ ప్రధాన రహదారి మధ్యలో ఉన్నటువంటి ఉస్నాబాద్ అంబేద్కర్ కూడలికి ఆనుకోనటువంటి రోడ్డు మరమ్మతు పనులు ఎప్పుడైతే నిరసన చేపడితే అప్పుడు నిరసనంగా మర్నాడు మరమ్మతులు చేసి మరుస్తున్నారు. శాశ్వతంగా పరిష్కారం చేపట్టాలి. ఎందుకంటే ఈ ప్రధాన రహదారికి ఇరువైపులా కనీసం ఒక 400 పైగా షాపులు ఉంటాయి. ఇక్కడ హాస్పిటళ్ళు, బ్యాంకులు, బేకర్లు, అలాగే కిరాణా షాపులు, మెడికల్ షాపులు, అలాగే ఇతర చిరు వ్యాపారాలకు సంబంధించినటువంటి వారు కూడా నిత్యం రోడ్డు పక్కనే వారు ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఈ రోడ్డు మరమ్మతుల పనులు చేపట్టకపోవడం, ఇక్కడ రోడ్డు వచ్చినటువంటి దుమ్ము దురుదల, కనీసం ఈ రోడ్డు పక్కన 10 నిమిషాలు కూడా నిలిచే పరిస్థితి లేదు. ఇంతటి తీవ్రమైన సమస్య ఏర్పడుతుంది. స్థానికంగా నివసించే వారు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు, అనారోగ్యం గురవుతున్నారని చెప్పని చాలా మరలు స్థానికంగా ఉన్నటువంటి వారు ఫిర్యాదు చేశాం.